హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనగాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సండే స్పెషల్గానైనా లేదా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడైనా స్పెషల్ అకేషన్స్కైనా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న 6 ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం బాగా పడుతుందండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. అలాగే హాఫ్ బాయిల్ చేసుకున్న 2 ఆలు పీసెస్ని వేసుకోవాలి. 2 టమాటో ముక్కలు, సన్నగా చీల్చుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 4-5 లవంగాలు, యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాజికాయ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ పీసెస్కి పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 కప్ ఆయిల్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని 1/2 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 1 గిన్నెలో వాటర్ వేసుకొని 5-6 లవంగాలు, కొద్దిగా మిరియాలు, 1 దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకులు, కొద్దిగా షాజీరా, 4-5 యాలకులు, 4 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక ముందుగా 1/2 గంట పాటు నానబెట్టుకున్న 3 గ్లాసుల బాసుమతి బియ్యాన్ని వేసుకోవాలి. రైస్ ఇలా 75% కుక్ అయ్యాక, అంటే ఇలా కొద్దిగా పలుకుగా ఉండగానే తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పైన లేయర్గా వేసుకోవాలి. ఇలా 1 లేయర్గా రైస్ వేశాక ఎగ్స్ని పెట్టుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిన ఎగ్స్ని పెట్టుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిగతా రైస్ని మరొక లేయర్గా వేసుకొని కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ సాఫ్రాన్ వాటర్ లేదా పసుపు వాటర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టుకొని ఇలా మూత పైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అలాగే 8 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ ఎగ్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అనగాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.